చంద్రబాబుకి సీఐడి కొన్ని కండిషన్లు అడిగింది ఐదు కండిషన్లు అడిగితే రెండు కండిషన్లు మాత్రమే యాక్సెప్ట్ చేశారు ఇవి సాధ్యమా అంటే సిఐడి కోరుకునేది అసాధ్యం నెంబర్ వన్ మీడియాతో మాట్లాడకూడదు మీడియాతో మాట్లాడడానికి రిస్ట్రిక్షన్ ఇప్పుడు కోర్టు ఏం చేయాల కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడద్దు కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకూడదని కానీ లేకపోతే టోటల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా మీడియా అడిగినప్పుడు ప్రశ్నలకు కానీ ఎలాంటి నిషేధం లేదు రెండవది రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదు అంటే ర్యాలీలు సభలు లాంటివి నిర్వహించకూడదు అంతవరకు మాత్రమే అంతే తప్పించి తన పార్టీ సమావేశం లేకపోతే ఒక సభ పెడితే అటెండ్ కాకూడదన్ను లేకపోతే కనుక ఇప్పుడేముంది మే మేము మేం పెట్టలేదు పార్టీ సభ వాళ్ళు పెడితే నేను గెస్ట్కి వెళ్ళాను అంటారు ఇప్పుడు మొన్న గచ్చిబౌలిలో కన్సర్ట్ లాంటివి ఉంటాయి కదా అట్లాగా అలాగే ఇంటర్నల్గా వెళ్ళ మీటింగులు జరపకూడదని కానీ ఏమీ లేదు అంటే దీని మీదన ఓ రకంగా చెప్పాలంటే పేరుకి హెల్త్ పేరు ఇచ్చిన బెయిలే తప్పించి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేసినట్టే దాదాపుగా కాబట్టి ఇప్పుడు జగన్ సర్కార్కి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది మరి వాట్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు పోతారా అప్పుడు ఏం చేస్తారో చూడాలి